అందరూ బాగున్నారా? అయితే ఈరోజు చేసుకోబోయే రెసిపీ క్యారెట్ హల్వా. ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ హల్వా కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కేజీ క్యారెట్ ముక్కలు ఉడికించి పెట్టుకోవాలి, 120 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి, బాదం సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి, పిస్తాను కూడా చాప్ చేసి పెట్టుకోవాలి, జీడిపప్పుని నీటిలో వేయించి పెట్టుకోవాలి, 1/2 లీటర్ పాలు బాగా మరగబెట్టుకోవాలి. ఈ పాలను దగ్గరికి అయ్యే వరకు మరగబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మిగడొచ్చినప్పుడల్లా కలుపుతూ ఉండాలి. ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని మ్యాష్ చేసుకుని ఉంచుకోవాలి. మ్యాష్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు షుగర్ వేసుకొని ఆ షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుని కలుపుకోవడం వల్ల ఈ హల్వాకి మంచి రుచి వస్తుంది. 1/2 కప్ పాలు వేసి ఈ హల్వాను కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. సన్నగా తరుగుకున్న బాదం పప్పుని వేసుకోవాలి. సన్నగా తరిగిన పిస్తా పప్పుని వేసి కలుపుకోవాలి. ఈ హల్వాని సర్వింగ్ బౌల్లో తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, పిల్లలు ఇష్టంగా తినే క్యారెట్ హల్వా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని మీరు నొక్కేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.